అండ్ రాశి గారు ఇప్పటి వరకు మీరు ప్లే చేసిన క్యారెక్టర్స్ అన్ని క్వైట్ డిఫరెంట్, అంటే ఒక పక్కా లైక్ మన ఇంటి అమ్మాయి, తెలుగు అమ్మాయి, ట్రెడిషనల్ ఇమేజ్ యూ హ్యావ్, అండ్ ఇందులో వచ్చేసి స్లైట్గా కొంచెం యూ ట్రైడ్ అ న్యూ వర్షన్. సో ఎలా అనిపించింది, అంటే లైక్ రిస్కీగా ఫీల్ అయ్యారా స్టార్టింగ్ చేసేటప్పుడు, ఆర్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ క్యారెక్టర్? అంటే కొన్ని కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు కూడా ఐ రిమెంబర్ విజయ్ సేయింగ్ ఐ నో హౌ మచ్ ఇస్ దేర్ ఆన్ లైన్ ఫర్ బోత్ ఆఫ్ అస్, బికాస్ ఇది చాలా ఐ థింక్ నాకు ఒక ఇమేజ్ ఉంది ఆడియన్స్, అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బ్రేక్ అన్ ఇమేజ్. ఓకే, అంటే ఐ డోంట్ లైక్ పీపుల్ స్టీరియోటైపింగ్ అ ఉమెన్ ఆర్ అన్ యాక్టర్ దట్ యూ కెన్ ఓన్లీ డూ సర్టన్ కైండ్స్ ఆఫ్ రోల్. అది బ్రేక్ చేయాలి ఎవ్రీ ఫిల్మ్, అండ్ నాట్ ఎవ్రీ ఫిల్మ్ విల్ గివ్ యూ దట్ ఆపర్చునిటీ. కానీ ఈ సినిమా నాకు ఈ ఐ థింక్ క్రాంతి గేవ్ మీ దట్ ఆపర్చునిటీ టు బ్రేక్ దట్ ఇమేజ్. కానీ స్టిల్ ఐ ఫీల్ యామిని స్టిల్ అ వెరీ ట్రెడిషనల్ పర్సన్, షీఈస్ నాట్ లైక్ దట్, ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్, బట్ షీఈస్ నాట్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ అస్. చాలామంది ఆ సీన్ చూసారు కానీ దే డిడ్ంట్ రియల్లీ సీ ద ఎక్స్ప్రెషన్. అసలు వాళ్ళు అన్కంఫర్టబుల్లే లేరు. 12 మిలియన్ వ్యూస్ ఎందుకు వచ్చినాయి, ఒక్కొక్కటి 20 సార్లు 15 సార్లు చూస్తే వస్తాయి వ్యూస్ అట్లా. దే వర్ ఇన్ షాక్ ఆల్సో సమ్ ఆఫ్ మై ఫ్యాన్స్, వాట్ గో బ్యాక్, వాట్ ఇస్ ఇట్, అవునా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ మళ్ళీ అంటే అంటే షాక్ అయ్యారు చాలా మంది. కానీ ఇప్పుడు సినిమా చూసిన తర్వాత నేను కూడా చెప్పాను అప్పుడు, అంటే ప్రీ రిలీజ్ లో, అదర్వైజ్ ఆల్సో హావ్ సెడ్ దట్ దేర్ ఒపీనియన్ విల్ చేంజ్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్, అండ్ ఇట్ హ్యాస్. సో ఐ వాజంట్ రియలీ వరీడ్, బట్ యాజ్ అన్ యాక్టర్ యూ నీడ్ టు కీప్ బ్రేకింగ్ దట్ ఇమేజ్ సో ద ఆడియన్స్ ఇస్ రెడీ టు సీ యూ ఇన్ వాట్ ఎవర్ యూ షుడ్ కీప్ బ్రేకింగ్ ట్రెడిషన్. సినిమాలో వైల్ క్రియేటింగ్ ప్యారిస్ షీ క్రియేటెడ్ ఇట్ టుగెదర్, లైక్ విల్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఈచ్ ఎపిసోడ్, ఈచ్ సెగ్మెంట్, ఇన్ మేకింగ్ ఇట్ ఇన్ ద క్యారెక్టర్. ఊరికేనే వచ్చి సెట్ మీద వచ్చి ఇదా నా డైలాగ్ అని లేరు, నాన్ స్టాప్ ఆల్ ఆఫ్ దెమ్ వర్ ఆన్, లైక్ కంప్లీట్లీ హుక్ టు దిస్. సో ఐశ్వర్య, కమింగ్ టు యూ అగైన్, సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం అన్నారు మీరు సైన్ చేసింది, బట్ కౌశల్య కృష్ణమూర్తి రిలీజ్ అయ్యింది, ఆ ఇమేజ్ ఏమైనా కొంచెం ఈ క్యారెక్టర్ మీద మీకు క్యారీ అవుతుంది అని అన్నారా? ఇప్పుడు రాశి టెలింగ్ అబౌట్ ద ఇమేజ్, నాకు అసలు ఇమేజే లేదండి, బికాజ్ నేను సినిమా స్టార్ట్ చేసినప్పుడు వెన్ ఐ వాస్ 21 నేను వచ్చి ఇద్దరు పిల్లలకి తల్లి వేషం వేశాను, స్లమ్లో ఒక మదర్ రోల్, కాల్ కాకాముఠాయి. అది ఇంటర్నేషనల్గా చాలా ఫెస్టివల్స్, క్రిటికల్గా చాలా పెద్ద హిట్ అయింది ఆ సినిమా. ఆ సినిమా వల్లే నాకు ఐ స్టార్ట్ గెటింగ్ హిందీ ఫిలిం ఆర్ మలయాళం ఫిలిమ్స్, అలాగే నా కెరియర్ స్టార్ట్ అయింది. నా ఇమేజ్ ఎలాగంటే నేను 2 పిల్లలకి తల్లిగా చేశాను, మరి మీరు కౌశల్య కృష్ణమూర్తి కనా తమిళ్లో చేశాను, ఐ ప్లే అ గర్ల్ హూ వాజ్ లైక్ ఒక 16 ఇయర్ అలాగా. ఇప్పుడు రీసెంట్ అన్ని లైక్ వడచనే చేశాను, నార్త్ మెడ్రాస్, ఇది దెన్ సిసివి నవాబ్ మీరు చూసుంటారు, షీఈస్ లైక్ వన్ ఎన్ఆర్ఐ టైప్. సో ఐ వాంట్ టు బ్రేక్ ఎవ్రీథింగ్, సో ఇప్పుడు ఒక్క దాంట్లో నేను స్టక్ అయిపోను అనమాట. సో ఇప్పుడు మీరు సువర్ణ చూసారంటే మీరు ఆ గెటప్ అది ఇది చూస్తారు, షీఈస్ సో డీ గ్లామ్, బట్ నాకు ఎవరన్నా మీరు డీ గ్లామ్ రోల్ అది ఇది చేస్తున్నారంటే, మై ఒపీనియన్, వెన్ యూ పర్ఫార్మ్ యూర్ గోన్ టు లుక్ గ్లామరస్ ఆన్ స్క్రీన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లుకింగ్ గ్లామరస్ ఆన్ స్క్రీన్ అండ్ బీయింగ్ డంప్ డజన్ మేక్ ఎనీథింగ్ కదా. సో అందంగా ఉంటారు చాలామంది, కానీ బెబ్బెబ్బాన్ ఉంటుంది అప్పుడు, ఇట్స్ నాట్ గోన్ టు లుక్ లైక్. అమ్మాయి మీద కూడా మీకు ఇంట్రెస్ట్ రాదనమాట. సో మీరు ఎలాంటి రోల్ చేస్తున్నారు అలాగే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ సువర్ణ, నేను సిన్స్ యూర్ టాకింగ్ అబౌట్ ద క్యారెక్టర్స్, సో నేను ఎప్పుడు విజయ్ దేవరకొండగా నేను సెట్లో చూడలేదు. సో హీ వాజ్ సీనాయా టు మీ అండ్ హీ ఆల్వేస్ సా మీ అస్ సువర్ణ, సో వీ బోత్ యూస్ టు బీ దట్ ఆ క్యారెక్టర్లోనే ఉండేవాళ్ళం అనమాట. వన్స్ రాశి ఆల్సో కేమ్ టు ది సెట్ అండ్ షీ వాజ్ లైక్, ఏంటి మీ ఇద్దరు చూస్తే అసలు. దట్ వాస్ ఫన్, అంటే ఐశ్వర్య అని పిలకుండా సువర్ణ సీనయ్య అట్లా వెళ్ళడం అది ఒక్కరోజు కూడా హావింగ్ ఫన్ బీయింగ్ ఒక్కరోజు కూడా ఐ డెంట్ సీ విజయ్ దేవరకొండ. I saw Vijay in my, he came for Kaushalya Krishnamurti pre-launch. Then only I saw, okay, this is Vijay Deverakonda. Like, because every day nenu vachi, he used to be in that thing and I used to be like, you know, like the thing and proper oka husband and wife laga, proper villagers laga, oka normal lower middle class lo ela untaru, vaalla family enti, but still, you know, what are they, vaalla love enti, vaalla emotions enti anedi. అలాగా ఆ లైఫే మేము లివ్ చేసామన్నమాట. సో వీ హ్యాడ్ ఐ హ్యాడ్ గ్రేట్ ఫన్ బీయింగ్ సువర్ణ అండ్ ఐ వాజ్ లవింగ్ సీనయ్య టు లుక్ అట్, యునో, విజయ్ దేవరకొండని ఎవరు అలాగ చూసుండరు నాకు తెలిసి. ఐ థింక్ విజయ్ బెస్ట్ పర్ఫార్మెన్స్
for me is Kottagudam episode. Okay. Okay. I feel like the way he speaks his dialogue, our slang and I was like, I can't believe this is the same Gautam Ali. Because he's a different person with me. Right. So I think I was very impressed by his performance, and I'm sure people now will relate a lot more to him after watching this Kottagudam episode. I think so. Choose them.